ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కాకినాడకు చెందిన కార్పొరేటర్లు, వార్డు మెంబర్స్ ను కలిసి పవన్ స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంపై పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిఠాపురం ఇన్ఛార్జ్ తంగళ్లావు ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నేతలను కూడా కలిసి పొత్తుపై సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలంటున్న పిఠాపురం ఇన్ఛార్జ్ తంగళ్లావు ఉదయ్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం బిజీ షెడ్యూల్ జరగడం జరిగింది. దాని గురించి మనతో పాటు వివరించేందుకు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగిన విషయం సార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు సడన్ గా షెడ్యూల్ పెట్టడం, దీనికి సంబంధించి జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సవం ఉంటుందని చెప్పి జనవరిలో 2024లో రావాల్సిన ఎలక్షన్స్ ఇప్పుడే వచ్చినట్టుగా జనసైనికుల్లో కనపడతారని తెలుస్తుంది. దీని గురించి ఏమి కళ్యాణ్ సార్కి, పార్టీ అధినేత కళ్యాణ్ సార్కి గోదావరి జిల్లాలంటే చెప్పగలను. అందులో వంగానే అందులోని కాకినాడ పార్లమెంట్కి రావటం అండ్ క్షేత్రస్థాయిలో వార్డు స్థాయిలో దాన్ని సమీక్ష జరపడం, అంటే వార్డు మెంబర్స్, వార్డు కార్యకర్తలు, అంటే ఎంత పెద్ద నాయకుడు వార్డు కార్యకర్తలు వార్డు మెంబర్స్తో లేకపోతే జన సైనికులతో ఎప్పుడూ అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఈసారి అది సారే క్రియేట్ చేసి అందరితోనే డైరెక్ట్గా నేనే కలవాలి, నేనే మాట్లాడాలని చెప్పి వాళ్ళ వాయిస్ వినటం, అలాగే సార్ వాళ్ళతో కలిసి మాట్లాడటం అండ్ దీంతోపాటు కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన 7 ఇన్ఛార్జీలను పిలిచి ప్రత్యేకంగా ఒక్కొక్కరిని వాళ్ళ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకోవటం, అలాగే ఇక ముందు రాబోయే కార్యాచరణ గురించి కూడా డిస్కస్ చేయడం అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సుమారు 55 లక్షల రూపాయలు జనసేన తరపు నుంచి చనిపోయిన వాళ్ళకి 55 లక్షలు చెప్పిన 55 లక్షల రూపాయలు 11 మందికి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడులాగే ఏ పార్టీ చేయండి, జనసేన పార్టీ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే ఇస్తారు ఇప్పుడు కూడా, అలాగే ఈసారి కూడా 55 లక్షలు 11 మందికి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మళ్ళా జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించిన 7 ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, టీడీపీకి సంబంధించిన 7 ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు కూడా సార్తో సమావేశం జరపడం జరిగింది. సుమారు గంటన్నర పైన సమావేశం జరిగింది. టీడీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపైన కళ్యాణ్ గారితో సంప్రదించడం జరిగింది. సో అందరూ హ్యాపీగా ఉన్నారు, ఫోటోలు అవి తీసుకున్నారు, మొత్తం అందరూ కలిసి హ్యాపీగా అయింది. మళ్ళా తిరిగి కాకినాడకు వచ్చి ఏమన్నా మిగిలిన వాట్స్ ఏమైనా ఉన్నా సరే ఇక ముందు నెక్స్ట్ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఇంకా మిగిలిపోయిన వచ్చే న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ కొనసాగింది. సార్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పైనే శ్రద్ధ చూపించినట్లు తెలుస్తుంది. అంటే వార్డ్ మెంబర్స్తో వాళ్ళతోనే సన్నిహితంగా వాళ్ళకి సమస్యల పైన ఆయనే చెప్పడం అనేది వార్డ్ మెంబర్స్లో కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి అయిన పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఆయన కమిట్మెంట్ అటువంటిది, సరైన టైం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నారు, టైం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వచ్చేద్దాం అనుకున్నారు, టైం దొరికింది ఇమీడియట్లీ వచ్చి అది స్టార్ట్ చేయడం. సార్ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అంటే గోదావరి జిల్లా పైన ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సాధించాలని చెప్పి ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు, దానికి సంబంధించి ఏమన్నా మీకు తెలుసా? మీరే చెప్తున్నారు దృష్టి సాధిస్తున్నారు అండి, దృష్టి సాధిస్తున్నారు డెఫినెట్లీ. అందుకని వార్డు స్థాయిలో కూడా ప్రతి కార్యకర్తతోనే మాట్లాడుతుంది. సార్ ప్రతి ఒక్కరి నోట కొంచెం చిన్న డౌట్ అనేది ఒకటి ఉంది, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుండి పోటీ చేస్తారని సార్ చెప్పి ఇప్పటికే కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి, ఏమైనా దీంట్లో ఏమైనా రివ్యూ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అందుకనే అది డౌట్ కింద మిగిలిపోయింది, లేకపోతే ఆన్సర్ అయిపోతున్నది సార్. ఇంకా అది అధినేత గారు చెప్తారు తప్ప మాకు అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే ఆయన కాకినాడే కాదు, కాకినాడ జిల్లాలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి ఒక్కరితో ఏ సమస్యలు అయితే ఉన్నాయో నేరుగా ఆయనే తెలుసుకుని ఆయన ఆయన దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన దృష్టికి వెళ్ళాయని చెప్పి ఈ 3 రోజుల షెడ్యూల్లో భాగంగా కూలంకూసంగా వాళ్ళతోనే చర్చించడం అనేది జనసేనలో కానీ అటు టీడీపీ శ్రేణిలో కానీ కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. బీజేపీ షెడ్యూల్ ముగించుకుని ఇప్పుడు ప్రస్తుతం ఆయన అమరావతికి బయలుదేరారు. కెమెరామెన్ ప్రకాష్ తో కిషోర్ 99 టీవీ కాకినాడ జిల్లా.